Hello friends! ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే గుంట పొంగడాలు చేసుకుంటున్నాను ఈ మధ్యన కొంచెం వెరైటీ వెరైటీస్ టిఫిన్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట పొంగడాలు ఈజీగా చేసుకోవచ్చు రకరకాల పిండిలతో కూడా చేసుకుంటారు ఇక్కడైతే నేను పిండితో చేస్తున్నాను ఈజీగా పిండి మనం ఆడించుకొని పెట్టుకుంటాం కదండి మినపప్పు బియ్యము అదే పిండి మాట అది కొంచెం దోశ అంతా పలుచగా కలిపిసుకోకుండా కొంచెం థిక్గా ఇప్పుడు గ్రైండర్లో తీసుకొని ఉంచుకుంటూ అలాగా ఉంచేసుకోవాలి ఉంచుకొని దానిలో ఉల్లిపాయలు మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయలు కొత్తిమీర క్యారెట్ కొంచెం అల్లము కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను దానిలో ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవడం అనమాట ఇందులో మీకు కావాలంటే బీట్రూట్ వేసుకోవచ్చు లేదంటే పోపులాగా చిన్నపప్పు మినపప్పు అవన్నీ పోపులాగా వేసుకొని పోపు వేసుకొని చేసుకోవచ్చు మీ ఇష్టం మీ పిల్లలు ఏ తినాలి ఏ తినాలని మీరు అనుకుంటున్నారో అవే అందులో వేసి కలిపిసి పెట్టి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇవి ఎవరైతే ఆయిల్ తక్కువగా తినాలనుకుంటున్నారో అంటే వెయిట్ లాస్ అవ్వాలి మేము మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ తినము అన్న వాళ్ళకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది దీనికి అస్సలు ఆయిల్ చాలా 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 తక్కువ పడుతుంది అన్నమాట ఒక్క స్పూన్ చాలు ఎంత ఈజీగా అయిపోతాయి తెలుసండి అంటే మార్నింగ్ దోశలు తింటే అది ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అంత ఆయిల్ తినము కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం అన్న వాళ్ళకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ గుండు పొంగడా అనమాట ఇలాగా మనం కొంచెం ఒక స్పూనే అన్నింటిలో కొంచెం కొంచెం వేసేసి అది మనం స్వీట్ చేసుకోవచ్చు లేదంటే అలాగే వేసినా ప్రాబ్లం లేదు వేసేసి చిన్న కరెక్ట్తో ఇలాగ పట్టేలాగా ఇలా వేసుకోవడమే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒకవైపు ఫైవ్ మినిట్స్ ఒకవైపు హైలో పెట్టకూడదండి హైలో పెడితే మాడిపోతాయి అన్నమాట మీడియం టు సిమ్ పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ చూస్తుండాలి మధ్యలో ఫైవ్ మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఇలాగ మనం స్పూన్ అన్నామంటే ఈజీగా మూవ్ అయిపోతాయి అన్నమాట చూస్తున్నారా ఇలాగే ఈజీగా మూవ్ అయిపోతాయి భలే సాఫ్ట్గా మెత్త కొత్తగా వస్తాయి తెలుసండి కొంతమంది నాకు అంటున్నారు కొంచెం గట్టిగా అవుతున్నాయి ఏం లేదండి మనం గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం మరీ గట్టిగా రుబ్బిసుకోకుండా అలాగని మరి పల్చగా రుబ్బీసుకోకుండా ఉంటే మనకి సాఫ్ట్గా మెత్తగా దూదిల్లాగా వస్తుంది తెలుసండి చాలా బాగుంటాయి ఈ ప్లేట్ ఏంటంటే ఫైవ్ సెవెన్ అనమాట దీనికన్నా పెద్ద ప్లేట్ కూడా ఉంటుంది మనకి నైన్ ఉంటుంది ట్వెల్వ్ ఉంటాయి మీకు ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఎక్కువ చేయాలన్నప్పుడు కొంచెం పెద్ద ప్లేట్ అయినా తీసుకొని మీరు ఇలా చేసుకోవచ్చు దీంతో కోకోనట్ చట్నీతో నంచుకొని తింటే భలేగా ఉంటుందండి కోకోనట్ చట్ కానీ అల్ అల్లం చట్నీ కానీ లేదంటే టమాటా చట్నీ ఏదైనా బాగుంటుంది అలాగైతే రెడీ చేస్తాను ఇంకా తర్వాత వేసుకుంటాను ఇప్పటికైతే పిల్లలకి ఇచ్చేస్తున్నాను అనమాట నెక్స్ట్ లంచ్ బాక్సులకి లంచ్ కోసం కూడా పెసల్ కర్రీ చేస్తున్నానండి పెసల్ కర్రీ చాలామందికి తెలిసే ఉంటుంది తెలియకపోతే ఈ పెసల కర్రీ చాలా హెల్దీ అంటేనే హెల్దీ ఫుడ్ కాబట్టి చాలా మంచిది ఈ పెసలు ఏం చేస్తామంటే ఒక వన్ అవర్ ముందు అంటే మనం కర్రీ చేస్తా ఉన్న వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి నేనైతే ఫైవ్కి అలా నానబెట్టుకున్నాను ఇప్పుడు సిక్స్ థర్టీ నేను కోర్ చేసే టైంకి సిక్స్ థర్టీ అనమాట అది నేను కుక్కర్ విజల్ పెట్టుకున్నాను ఒక త్రీ విజల్లో వచ్చిన తర్వాత ఆపేసుకున్నాను అనమాట తర్వాత కళలోని చెక్క లవంగా ఇలాచి అంతే మూడే ఇంకేమయ్యాం మరాఠీ మొక్క అవి ఏమయ్యాం ఈ రెండు ఈ మూడే వేసి నేను పౌడర్ చేసుకున్నాను పౌడర్ చేయకుండా మనం డైరెక్ట్గా వేసియొచ్చు బట్ నాకేంటంటే అవి నోటికి తగులుతుంటే చిరాగ్గా ఉంటుంది పిల్లలు కూడా తీసి పడేస్తుంటారు తర్వాత వాళ్ళకి చిరాకుగా ఉంటుందని చెప్పేసి నేను పౌడర్ లాగా చేసుకున్నాను అనమాట పౌడర్గా చేసుకొని అది కళాయిలో వేసుకున్నాను వేసుకొని దానిలోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి కూడా దంచి వేసుకుంటాం అన్నమాట వేసుకొని బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు మసాలాలు అన్నీ యాడ్ చేసుకు కొంచెం గరం మసాలా కూడా నేను యాడ్ చేస్తాను అనమాట ఎక్కువ కాదు ఎందుకంటే ఇది ఎక్కువ మసాలా మసాలా లాగా ఉంటే బాగుండదు కొంచెం లైట్గా ఉంటే బాగుంటుంది ఇది పెసల్ చాలా మంచిది హెల్దీ ఫుడ్ అన్నమాట పిల్లలు మామూలుగా పెసల్ని నానబెట్టి తినగా అన్నప్పుడు ఇలా కర్రీ చేసి పెట్టచ్చు పెసల్ చాలా హెల్దీ ఫుడ్ మన అందరికీ తెలుసు కదా పె పెసలు మనకి మొలకెత్తించి అవి తింటారు లేదంటే పెసలు నానబెట్టుకొని తింటారు అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఏంటంటే రోటీస్కి మెయిన్ చాలా బాగుంటుంది అన్నమాట ఎప్పుడైనా చపాతీలు కానీ చుక్కారోట్లు కానీ చేసుకొని దాంతో ఈ కర్రీ చేసుకొని తింటే భలే ఉంటుంది రైస్తో కూడా బాగుంటుందండి ఇంకా ఉప్పిండని మనం బియ్యం ఒక ఉప్మా చేస్తాం కదండీ దాంతోనైతే ఇదే కాంబినేషన్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది తెలుసండి ఇలాగైతే కల్పించుకున్నాను పెసలు కూడా వేసుకున్నాను ఉల్లిపాయ అది బాగా వేగిపోయింది కదా ఆ తర్వాత పెసలు వేసుకొని నీళ్ళు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే ఇదిగోటి ఇలాగైతే రెడీ అయిపోయింది బలైగుంట అండి ఇదైతే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేసాను గుంట గొండు పొంగడాలు ఉన్నాయి అది బ్రేక్ఫాస్ట్కి ఇచ్చాను కొంచెం సాస్ వేసి తర్వాత నేను ఆ పెసల కర్రీతో ఇప్పుడు ఈ గొంట పొంగడాలు అయితే తింటున్నాను ఇది నా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు టైం ఎంత తింది తెలుసా టెన్ ఓ క్లాక్ అయింది టెన్ 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 థర్టీ దగ్గర అయింది బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది కదా బిగ్ బాస్ చూస్తుండగా నేనైతే టిఫిన్ తింటాను ఎప్పుడు ఫైవ్కి లెగించి టెన్కి తింటాను అనమాట అంటే ఈ మధ్యలో నేను టీ టీ తాగుతాను మార్నింగ్లో ఇచ్చిన తర్వాత తర్వాత కొంచెం రాగి జా తాగుతాను తర్వాత ఇప్పుడు ఈ బిగ్ బాస్ అయితే చూసుకొని తినేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఒక పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట మంత్ అంతటికి సరిపోయేలాగా పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను అది రసం పౌడర్ అనమాట చాలా సింపుల్గా నాలుగే నాలుగు ఐటమ్స్తో ఈజీగా చేసుకోవచ్చండి ధనియాలు మినపప్పు కందిపప్పు జీలకర్ర అంతే నాలుగే ఐటమ్స్ ఇంకా చాలామంది రసం గుండ అంటే మిరియాలు అని ఇవని అన్నీ చేస్తారు కానీ ఎప్పుడు నేను ఇదే చేస్తాను అనమాట టమాటా చారుకి ఈ పౌడర్ వేసి మనం చేసామనుకోండి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట మీరు ఎప్పుడైనా చెయ్యాలి అంటే సులువుగా చేసుకోవచ్చు ఇలాగ పౌడర్ చేసుకొని ఒక గాజు బాటల్లో పెట్టుకొని పైనే ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు పైనే పెట్టుకొని మామూలు టమాటా చార్ కానీ లేదంటే రెగ్యులర్గా మీరు చేసుకున్న రసం దేంట్లోనైనా అంటే చింతపండు వేసుకొని రసం చేసుకుంటారా అలాంటప్పుడు ఒక స్పూను ఇది వాటర్లో కొంచెం మిక్స్ చేసుకొని వేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది అండి మనం పైన రసం పౌడర్ కొనవలసిన పని లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఇక్కడ మామూలుగా అజ్జం మీద వేసాను కొలత కావాలంటే ధనియాలు ఒక ఫైవ్ స్పూన్స్ మినపప్పు ఒక ఫైవ్ స్పూన్స్ టీ స్పూన్స్ ఓకేనా ఏదవని స్పూన్స్ అవని గ్లాసెస్ అవని కొంచెం ఎక్కువగా చేసుకోవాలంటే గ్లాస్ స్పూన్స్ ధనియాలు ఒక ఫైవ్ స్పూన్స్ మినపప్పు ఒక స్పా ఫైవ్ స్పూన్స్ కందిపప్పు ఒక ఫైవ్ స్పూన్స్ జీలకర్ర ఒకటి లేదా టూ స్పూన్స్ అంతే జీలకర్ర చాలా తక్కువ పడుతుంది అన్నమాట ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ గ్రైండర్లో చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ వచ్చింది పౌడర్ అయితే చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట బర బరగ్గా కాకుండా ఇదిగోటి చూపిస్తున్నాను చూడండి చాలా మెత్తగా చేసుకోవాలి చేసుకొని మనం ఒక స్టోరేజ్ చేసుకోవాలి ఒక బాటల్లో వేసుకొని స్టోరేజ్ చేసుకోవాలి నాకు ఈ బాటిల్ కాకుండా ఇంకో బాటల్లో అయితే వచ్చింది ఇంకో ఇంకోటి ఇలాంటి బాటల్లోనే వచ్చింది రెండు బాటిల్స్లో అయితే వచ్చింది అన్నమాట ఒక్క స్పూన్ ఎంత వాడతాం చెప్పండి ప్రతిరోజు వాడిన నాకు తగ్గితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ ఖర్చు అవసరం లేదు ఎక్కువ ఐటమ్స్ ఉండాలని లేదన్నమాట ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా ఇలాగైతే నేను ఈ బాటిల్లో వేసుకున్నాను వేసుకొని కొంచెం చల్లారెక్క మూత పెట్టి లోపల పెట్టేసుకుంటాను ఇది పైన పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదండి పైన పెట్టుకోవచ్చు పైన రసం పౌడర్ అది కొనవలసిన పని లేదు ఇదిగోటి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఇలాగైతే వచ్చిందండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది నెక్స్ట్ అయితే ఒక పార్సల్ అయితే వచ్చింది ఇది మా వారు పెట్టుకున్నారన్నమాట అతనిది వాచ్ పాడైపోయిందండి చాలా కాలం యూజ్ చేశారు దగ్గర అది ఎప్పుడుదో చా అతను కాలేజ్ టైం నుంచి ఒక వాచ్ అయితే వాడుతున్నారు అది పాడైపోయింది పాత వాచ్లు ఉంటాయి కదా అది మాట వైట్ వైట్ ఇలా చైన్ టైప్ ఉంటుంది కదా జెంట్స్ది అది అది ఏంటైందో దాని పిన్ ఊడిపోయింది ఆ పిన్ దొరకడం లేదన్నమాట మరి బ్యాక్కి పెట్టేది సరే అని చెప్పి ఇదైతే మీసోలో తీసుకున్నారు వాచి బాగున్నది అని చెప్పి తీసుకున్నారు ఒకసారి ట్రై చేద్దాము అని ఇది హెచ్ఎం టిఐ అట హెచ్ఎంటిది అన్నమాట చూడాలి మరి ఇది ఎలా పనిచేస్తుందో ఏంటో కానీ వెయిట్ చాలా బాగుంది పిక్చర్లో అయితే ఈ డై అనేది చాలా చిన్నది ఉందన్నమాట ఇది ఇదిగొట్టి వచ్చేసరికి పెద్దదే ఉంది డై చాలా బరువుగా ఉంది చైన్ అది కూడా చాలా బాగుంది తెలుసండి నేనైతే ఓపెన్ చేశాను ఏదైనా రాగానే ఒకసారి మనం చూసుకుంటే బెటరు ఎందుకంటే ఏమైనా బాగాలేదు అంటే రిటర్న్ చేయడానికి అవుతుంది కదా అని చెప్పేసి నేను ఒకసారి చూసి తర్వాత మా వారు వచ్చాక అతను చూసుకుంటారు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది అదండి ఈరోజు వ్లాగు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్